ప్రకాశం జిల్లా ఒంగోలు రిమ్స్ హాస్పిటల్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. హాస్పిటల్ మార్చి ఎదుట హనుమాయమ్మ బంధువులు బైఠాయించారు. హనుమాయమ్మ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. హనుమాయమ్మ అనే మహిళను ట్రాక్టర్తో తొక్కించి వైసీపీ నేత కొండరాలరావు చంపారని కుటుంబీకులు ఆరోపించారు. హనుమాయమ్మ కుటుంబ సభ్యులకు టీడీపీ నేతలు పరామర్శించి ఆందోళనలో మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు, కొండేపి ఎమ్మెల్యే స్వామి పాల్గొన్నారు. రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగం నడుస్తుందని మంత్రి నక్కా ఆనంద్ బాబు అన్నారు. వైసీపీ పేటీఎం బ్యాచ్ పేటరేగిపోతుందని మండిపడ్డారు. రాష్ట్రంలో దళిత మహిళలపై అఘాయిత్యాలకు అడ్డు అదుపు లేకుండా పోయిందని ఆరోపించారు. రక్షణ కల్పించవలసిన అధికార పార్టీ నేతలే దళిత స్త్రీలను హత్య చేయడం దుర్మార్గమని మండిపడ్డారు. జగన్కి దళితులంటే చిన్నచూపని అన్నారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం 1 కోటి ఆర్థిక సాయం చేయాలని డిమాండ్ చేశారు. గుంటూరు పంచాయతీ రాయవారిపాలెం గ్రామానికి చెందినటువంటి హనుమాయమ్మ హత్య గావించబడి 30 గంటలు దాటింది. అతి కిరాతకంగా పాశవికంగా ట్రాక్టర్ ఎక్కించి అటు ఇటు తిప్పి తొక్కి చంపినటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా దేశమంతా చూశారు. చాలా దారుణమైనటువంటి పరిస్థితి సంఘటన. ఈ సంఘటన గురించి ఈరోజు ఉదయం వరకు కూడా జిల్లాలో ఉన్నటువంటి జిల్లా అధికార యంత్రాంగం తెలియలేదని మా ఎమ్మెల్యే గారు బాలవీరంజని కలెక్టర్తో మాట్లాడి చెప్తా ఉంటే సిగ్గుపడతా ఉన్నాం. ఇటువంటి ప్రభుత్వం అది